వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా నిన్న ప్రధానమంత్రి మోదీ బీజేపీ ఎన్నికల సంగ్రామాన్ని ప్రారంభించారు. బీసీ ముఖ్యమంత్రిని చేయబోతున్నాం, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. బీసీల సంక్షేమం కోసమే బీజేపీ కట్టుబడి ఉంది. ఇంతకాలం పాటు బీసీ ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. ఈసారి బీసీని ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ కంకణం కట్టుకుంది. ఖచ్చితంగా బీసీలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని మోదీ నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. బీసీకి అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయా కులాలు అందరూ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అన్ని చోట్ల కూడా బీజేపీ బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర క్యాబినెట్లో కూడా 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా అనేక మంది బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు లిక్కర్ స్కామ్లు టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని మోదీ వ్యాఖ్యానించారు. సంబంధం ఉన్న వారెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు గురించి కానీ లేకపోతే కాళేశ్వరం అవినీతికి సంబంధించి కానీ మోదీ ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. మేడిగడ్డ ఇష్యూలో ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే, ఒకవైపు విమర్శలు వస్తుంటే ఎందుకు మోదీ మాట్లాడడం లేదు? బీజేపీ టీం కూడా ఇటీవల వెళ్ళి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి వచ్చింది. అలాగే కేంద్ర బృందాలు కూడా వచ్చి పరిశీలించి మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన అవకతవకల గురించి, నాణ్యత లేమి గురించి చాలా కామెంట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేదనే ఆ అంశం కూడా ఇప్పుడు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ సి టీమ్గా మోదీ అభివర్ణించిన పరిస్థితి అయితే ఉంది. మోదీ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ మండిపడుతోంది. కవిత పూర్తి స్థాయిలో ధీటుగా స్పందించారు. బీసీలకు బీజేపీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఖచ్చితంగా ఇది కేవలం ఎన్నికల స్టంట్గానే చూడాల్సి ఉంటుందని కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, బీసీ కాన్సెప్టు బీజేపీకి ఎంత స్థాయిలో కలిసి వచ్చేలా కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్కు సి టీం కాంగ్రెస్ అనే వ్యాఖ్యల మీద కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుంది, దీనిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు, బీజేపీ ముఖ్యమైన నాయకులు. విక్రమ్ రెడ్డి గారు నమస్కారం. విక్రమ్ రెడ్డి గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నట్టుందా, ఒకసారి చూడరా. విక్రమ్ రెడ్డి గారు యా వినిపిస్తుందా? విక్రమ్ రెడ్డి గారు, ఏంటి బీసీ ముఖ్యమంత్రి అంశం ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? మోదీ నిన్న చాలా స్ట్రెస్ చేసి దాన్ని బలంగా గట్టిగా తెలంగాణ సమాజంలోకి వెళ్లేందుకు చాలా స్పష్టంగా చెప్పినట్టు కనిపిస్తుంది. ఎంతవరకు దీని రిఫ్లెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రి ఈ ప్రాంతంలో కాలేరు, నాయకత్వాన్ని పెంపొందించాలనేటువంటి దృక్పథంతో ఆలోచించినటువంటి పరిస్థితి ఈ ప్రాంతం లోపల నిన్న కనిపించింది. స్వయాన ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు ఈరోజు ఆ విషయాన్ని నిన్న సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రాంత వాసుల అనేక సంవత్సరాల ఆకాంక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరికి కూడా ఈరోజు కావాలనేటువంటి కోరిక ఉంది, కాబట్టి దాన్ని నెరవేర్చేటువంటి దిశలో భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. రైట్. విక్రమ్ రెడ్డి గారు, ఏంటి ఇప్పుడు గతంలో కూడా టీడీపీ ఇట్లాంటి ప్రయోగమే చేసింది కానీ వర్కౌట్ అయినట్లేదు, బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆయన ఏకంగా ఆర్ క్రిస్టియన్ కూడా చూపించి చెప్పారు చంద్రబాబు నాయుడు అప్పట్లో 2014లో, కానీ అది వర్కౌట్ అయినట్లేదు. కానీ ఇప్పుడు సరే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పకపోయినప్పటికీ బీసీలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్తున్నారు, కొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఖచ్చితంగా జనాలు అందులోనూ బీసీ సమాజం బీజేపీ వెంట నిలబడుతూ పోలరైజ్ అయ్యి బీజేపీకి ఓట్లు వేస్తారని మీరు నమ్ముతున్నారా? లేకపోతే వాతావరణం లేదు, ఏదో రకంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలన్న ఒక పొలిటికల్ స్ట్రాటజీలోనే ఈ ప్రయత్నం జరిగింది అనుకోవాలా? పొలిటికల్ స్ట్రాటజీ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి, ఓవరాల్గా దేశంలో అనేక రాష్ట్రాలు పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలనేటువంటి దృక్పథము డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆదరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈరోజు
చైతన్యం కలిగినటువంటి ప్రాంతము, ప్రతి గ్రామీణ ప్రాంతం లోపల కూడా ఈరోజు మనము రాజ్యాధికారం రావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, అనేక వర్గాల లోపల ఈ చిన్న చిన్న వర్గాలు ఏదైతే ఉందో, మనకు రాజకీయ ఆధిపత్యం రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తారనే భావిస్తా ఉన్నాము. వేచి చూడాల్సిందే. రైట్ విక్రమ్ రెడ్డి గారు, ఇది పొలిటికల్ గేమ్ లాగా కనిపిస్తుంది కదా, మీరు కొంత ముందు ప్రకటించి ఒక ఎవరైనా బీసీలో ఉన్న ఒక బలమైన నాయకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుంటే కొంత ఇంపాక్ట్ కొంత డిఫరెంట్గా ఉండేది, కానీ ఇప్పుడంతా ఇంపాక్ట్ కనిపిస్తున్నట్టు ఏమీ రావట్లేదు సిగ్నల్స్ పెద్దగా. ఇప్పుడు ఏదైనా కూడా మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే దాని పర్యవసానం కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల లోపల కూడా మన ముఖ్యమంత్రిని ముందు ఎక్కడ కూడా పెట్టలే. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాకుండా ముందు ఉత్తరప్రదేశ్ జరిగినప్పుడు కూడా ఆ ప్రాంతం లోపల ఎవరిని కూడా ముందు పెట్టలే. ఎన్నికలు వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రిని ఫైనల్ చేయడం జరిగింది. దాదాపు ఈ ప్రాంతంలో వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీలో పుష్కలంగా ఉన్నది. అయితే ఆ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుంటుందో దానికి అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ చరిత్రలో కూడా ఒక ప్రాంతంలో ఒక బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల కంటే ముందే చేస్తాము, మేము డెఫినెట్ గా ఈ ప్రాంతంలో చేస్తామని చెప్పి ఇది అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. దట్ దేశం మొత్తం మీద కూడా ఒక క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, గతంలో చెప్పినటువంటి అనేక విషయాలు, ఓబీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఏదైతే ఉందో, ఈరోజు 27 మంత్రులను ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చేయడం జరిగింది. దానికి కావలసినటువంటి ఈ అన్ని ప్రాంతాల లోపల కూడా సరైనటువంటి నేపథ్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితుల లోపల నరేంద్ర మోడీ గారు దాన్ని అనౌన్స్ చేస్తే తప్పకుండా ఆదరిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. డెఫినెట్ గా ఆ రకమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉందని మేము భావిస్తా ఉన్నాం. విక్రమ్ రెడ్డి గారు, మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు బీజేపీ ఇలాంటి ప్రయోగం చేయట్లేదు, ఈ కాస్ట్కు ముఖ్యమంత్రి పదవిస్తాం, పలానా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిస్తామని ఏం చెప్పినట్లేదు. గతంలో ఎప్పుడో ఒకసారి ఢిల్లీలో కిరణ్ బేడీని ప్రకటించారు, కానీ అక్కడ వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో పర్టికులర్ బీసీ కమ్యూనిటీకి ఇస్తామని చెప్తున్నారు, మిగతా ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాల్లో ఈ ఊసే లేదు, ఎందుకు తెలంగాణ మీద ప్రయోగం? ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఏ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినటువంటి విషయం మన అందరికి కూడా తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యము, బీసీలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయాన్ని తీసుకుంది. డెఫినెట్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 56% ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు పార్టీని ఆదరిస్తారనేటువంటి విషయాన్ని గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సామాజిక వర్గాలు మనకందరికి కూడా తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా బీసీ నాయకత్వాన్ని పెంపొందించినటువంటి పార్టీ ఎవరవునన్నా కాదన్నా మనం చూసినటువంటి విషయం తెలుసు. కాబట్టి ఈరోజు ఆ పార్టీ ఈ ప్రాంతం లోపల లేనప్పుడు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంది అనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. విక్రమ్ రెడ్డి గారు, మీరు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థులు లిస్టే ప్రకటించలేకపోయారు, పక్క పార్టీల వాళ్ళు ఎవరైనా దూకుతారా వాళ్ళ కండవలు కప్పి టికెట్లు ఇద్దామన్నట్టుగా చూస్తున్నారు, మన లిస్టులన్నీ చూసాము, ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితా ఉంది, నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మొన్న కామెంట్ చేశారు, 2% ఓట్లు రాని బీజేపీ కూడా ముఖ్యమంత్రి సీటు బీసీలకు ఇస్తామని చెప్తే అది ఎట్లా అనే ఒక ఆయన కొంత కామెడీగా కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ స్థాయిలో ఆ రకంగా మాట్లాడడం అనేటువంటి సరైనటువంటి కాదు. ఇక్కడ ఉన్నటువంటి 56% ఓటింగ్ ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఒక రకంగా అవమానించడం అనేటువంటి విషయమే. నేను ఈ సందర్భంగా వారు పూర్తి అవగాహన లేకుండా ఈ తెలంగాణ ప్రాంత పరిస్థితిలో తెలంగాణలో ఉన్నటువంటి 56% ప్రజలు ఏదైతే ఉందో ఆ ప్రజలను అవమానించడం అనేటువంటిదే ఈ యొక్క దీనికి సంబంధించిన. అదేవిధంగా క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి విషయము, ఇప్పటి వరకు చేసినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఎన్నికల ప్రచారంలో దిగారు. ఎక్కడైతే బాగా ఎక్కువ కాంపిటీషన్ ఉందో, మీరు క్యాండిడేట్ లేరు అనేటువంటి, ఎక్కడైతే ఎక్కువ కాంపిటీషన్ ఉందో, ఎక్కువ ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతం లోపల కాస్త ఆలస్యమైనటువంటి విషయం, అది కూడా ఈరోజు నిన్న రాత్రే ఎన్నికల కమిటీ కూర్చున్నటువంటి విషయం ఈరోజు పూర్తి అవుతుంది. దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఎన్నికలప్పుడు ఇక్కడ క్యాండిడేట్లు, అక్కడ క్యాండిడేట్లు, ఇక్కడ ఆశావాదులు, రానటువంటి వ్యక్తులు,
కొంత ఇక్కడ అక్కడ ఈ రకమైనటువంటిది అన్ని పార్టీలో జరుగుతున్నటువంటి విషయమే మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు పోటీ చేయడం కోసం ఉచ్చుకత చూపిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ టికెట్ రాకపోతే ఇంకో దగ్గరికి పోతున్నటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ క్యాండిడేట్స్ లేరు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. రైట్ అండి. హైదరెడ్డి గారు జాయిన్ అయ్యారు, పిసిసి అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. హైదరెడ్డి గారు, మోదీ వచ్చి హైదరాబాద్ గడ్డ మీద నిలబడి బీసీని ముఖ్యమంత్రి చేయబోతాం, బీజేపీ అధికారంలోకి వస్తే అని చాలా గట్టిగా బలంగా విశ్వాసం కలిగించేలాగా చెప్పి వెళ్ళినట్టున్నారు, కాంగ్రెస్ కి ఏమైనా టెన్షన్ ఉందా? ముందుగా మీకు, వీక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అనేది గాలికి పోయి పేలిపి కృష్ణార్పణం అంటారు కదా, ఇక్కడ వచ్చేది లేదు పోయేది లేదు, తెలంగాణలో బీజేపీకి ఉన్నది లేదు, కొత్తగా వాళ్ళకు ప్రయోజనం ఉనగూరేది లేదు. ఇంతకుముందు గతంలో ఎప్పుడైతే అధికారంలోకి రాలేదో అంతకుముందు కూడా మనం చూసినాం 1999లో ఒక నోటు రెండు రాష్ట్రాలు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని. అట్లనే ఇప్పుడు కూడా అంటే అప్పుడు తెలంగాణలో అధికారం వచ్చేది లేదు, ఆంధ్రప్రదేశ్ అధికారం వచ్చేది లేదు, రాష్ట్రాలు ఇచ్చేది లేదని చెప్పినట్టుగానే ఇప్పుడు కొత్తగా బీసీ నినాదం కూడా ముందుకు వచ్చింది. నేను సీరియస్ గానే బీజేపీ నాయకులను అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతకుముందు నిన్న నరేంద్ర మోదీ గారి స్పీచ్ లోనే చాలా స్పష్టంగా చెప్పింది దేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువన్నారు అని. మరి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారన్న? బీజేపీ ముఖ్యమంత్రులు ఎంతమంది? బీసీలు ఇద్దరు చేసారు మొత్తం దేశంలో 10-16 మంది ముఖ్యమంత్రులు. అట్లనే ఉత్తరప్రదేశ్ లో బీసీ నాయకుడే మౌర్య గారు 2017లో పిసిసి అధ్యక్షుడు, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కష్ట ఆయన చెమట వచ్చి అధికారంలోకి రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నాయకుడు మౌర్య తెస్తే మళ్ళీ ఒక ఓసీకి చెందిన నాయకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని పెట్టి ఇది వాళ్ళ నీతి, వాళ్ళ రాజనీతి. ఆయన ఎమ్మెల్యే కూడా కాదనుకుంటే ఆ టైంకి ఎంపీగా ఉండే ఆయన యోగి ఎవరు? ఎస్, అందుకే ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. మేము అనేది అదే, ఉత్తరప్రదేశ్ లో 2017లో మౌర్య బీసీ నాయకుడు మౌర్య పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అధికారంలోకి తేవడానికి ఆయన కష్టపడింది. ఈయన యోగి కేవలం ఎంపీగానే ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా కాదు. ఈయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి అంటే వీళ్ళ చెప్పడం చేయడం, నోటితో మాట్లాడి నోటితో నవ్వి నొసటితో విక్రించడం లాంటిది ఇది కూడా. దాంతోపాటు ఇంకోటి కూడా ఇప్పుడు మొన్న రీసెంట్ గా మహిళా బిల్లు మనం చూసినాం, మహిళా బిల్లు పార్లమెంట్ ఆమోదించింది. మేము కాంగ్రెస్ పార్టీగా చాలా స్పష్టంగా చెప్పినాం, ఓబీసీ రిజర్వేషన్లు ఎవరికి ఎంత జనాభా ఉందో దాని ప్రకారం వాళ్ళ ఆ నిష్పత్తి ప్రకారం మేమెంతో మాకంతానే వాటా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేసి కులగణన చేయాలని డిమాండ్ చేసినాం. ఎందుకు బీజేపీ నాయకులు దాన్ని తిరస్కరించారు? ఎందుకు అపోజ్ చేసిండ్రు? నిజంగానే వాళ్ళకి బీసీల మీద ప్రేమ. ఇప్పుడు బీసీలు ఎక్కడ చూసిన దేశంలో మొత్తం, మనం ఇక్కడ తెలంగాణలో 54%, దేశం మొత్తం మీద 50% పైగానే ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ఆ రాష్ట్రంలో ఉన్నారు. మనం రిజర్వేషన్లు అందిస్తున్నామా? అంటే చెప్పడం ఒకటి చేయడం ఒకటి సీనన్న. వీళ్ళు చేయడానికి ఎట్లాగో ఆచరణ సాధ్యం కాదు, ఏమన్నా అవకాశం వస్తుందా, ఎంత వీలైతే అంతే అన్నట్టు కొండకం ఇటుక కట్టిండ్రు, అది వస్తుందా రాదా లాగుతా ఉన్నట్టు అంతే. కానీ వాళ్ళకి వచ్చేది కాదు పోయేది కాదు. బీజేపీ తెలంగాణలో మొదటి నుంచి కూడా సీనన్న, మీకు ఒక విషయం అర్థం కావాలి ఇక్కడ. ఏనాడు కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కనాడు కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల బీజేపీకి ప్రేమపూర్వకంగా లేదు. బీజేపీ తన ప్రధానమంత్రిగా లేకపోతే కేంద్ర మంత్రులు ఇక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా బీజేపీ మీద, బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ప్రజల మీద విషం చిమ్మే విధంగానే మాట్లాడింది తప్ప ఏనాడు కూడా ప్రేమపూర్వకంగానో లేకపోతే ఇది నా బాధ్యత అన్నట్టుగా ఏనాడు మాట్లాడలేదు. ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము, అమరావతిలో పోయినప్పుడు తెలంగాణ అనే బిడనిచ్చి ఆంధ్రప్రదేశ్ తల్లిని చంపింది దారుణము అని. రీసెంట్ గా మొన్నటికి మొన్న పార్లమెంట్ పాత భవనం నుంచి కొత్త భవనాన్ని పోయేటప్పుడు కూడా సందర్భం లేదు పాడలేదు ఎందుకు మాట్లాడిందో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూడండి ఎంత ప్రజాస్వామికంగా జరిగింది, ఎట్లాంటి బిల్లు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఆమోదం పొందలేదు, ఎంత దారుణము చూడండి అని ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడితే తెలంగాణ మీద ఆయనకి ఎంత ద్వేషం ఉంది, ఎంత అక్కస ఉందో మనకు ఒక ప్రధానమంత్రి ఏర్పడదు. అట్లాంటి బీజేపీని తెలంగాణలో ఎవరు పట్టించుకుంటున్నారు? అందుకని తెలుసు బీసీ నినాదం ఇచ్చినా కూడా ఎవరు ప్రభావితం అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు అనేది మీ వాదన అంతేనా? 100%. మీ పార్టీ నాయకులు ప్రభావితం అయినట్టున్నారుగా, నిన్న గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కొందరు బీసీ నాయకులు బీసీలకు ఇస్తారన్న టికెట్లు ఇవ్వలేదు, కనీసం ముఖ్యమంత్రి సీట్ అయినా ఇవ్వాల్సిందే బీజేపీ చెప్పింది, చాలా ఇంపాక్ట్ కనిపిస్తుందని మీ వాళ్ళే గగ్గోలు పెట్టినట్టారు పొన్నం ప్రభాకర్, కత్తి వెంకట స్వామి, ఇంకొందరు కొంతమంది బీసీ నాయకులు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, పార్టీలో వ్యక్తులుగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఏం చేయాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని టికెట్లు ఇచ్చిండ్రు అది వచ్చేది లేదు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఒక పార్టీ నాయకులుగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటే వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తాం, పార్టీ నాయకులుగా వాళ్ళు ఏం చెప్పేదో వాళ్ళ అభిప్రాయాలకు వాళ్ళ కొంత గౌరవం ఉంటుంది. అదే సమయంలో మేము ఏమంటామన్న అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చింది టికెట్లు, ఒకసారి చూడండి ముదిరాజులకు 4 టికెట్లు ఇచ్చింది, అధికులకు ఇచ్చింది, కురుమలకు ఇచ్చింది,
టీఆర్ఎస్ లాగాను బీజేపీ లాగాను ఊడిపోయే సీట్లు వాళ్ళకి లెక్కలేని ఎట్లా ఎవరికిచ్చినా ఉపయోగం లేదు బీజేపీ. టీఆర్ఎస్ ఏమో ఒకటే కులం, బీసీలో మొత్తం మూడు కులాలకి టికెట్ ఇచ్చింది, మొత్తం 130 కులాలు ఉంటే కేవలం మూడే కులాలకు టికెట్ ఇచ్చింది, మిగతా 130 మూడు కులాలకు అన్యాయమే చేసింది. ఒకటే కుల ఒకటే వర్గానికి చెందిన 11 మంది టికెట్ ఇచ్చి బీసీలకి అందరికి ఇచ్చినట్టు కాదు కదా సీన. బీసీలలో చాలా కులాలు ఉన్నాయి, కమ్మర, కుమ్మర, వడ్రంగి, వడ్డెర, ఎప్పుడు పోతే 130 కులాలు ఉన్నాయి. ఆ కులాలకి ఏమి అవకాశం ఏ ప్రాధాన్యత అసలు పట్టించుకోలేదు కూడా. కేవలం మూడే కులాల టికెట్లు ఇచ్చింది బీసీ టీఆర్ఎస్. ఇంకా బీజేపీ అనేది తెలంగాణ ఫీల్డ్ అనేది లేదు, దాని గురించి పెద్దగా డిస్కస్ చేసి వాళ్ళు ప్రధానమంత్రిగా కేంద్రంలో రకరకాల దేశాన్ని విభజించే కుట్రతోటో లేకపోతే తెలంగాణ వాళ్ళు చెప్పి అభివృద్ధి సంక్షేమం ఏనాడు మాట్లాడారండి. కేవలం ప్రజల మధ్యన విభజించడం ఎట్లా, కులాల మధ్యన విభజన ఎట్లా, కలిసి ఉన్న ప్రజల మతాల ప్రజలను మతాల పేరు మీద ఎట్లా విభజించడం, ఎట్లా రెచ్చగొట్టి ఓట్లు తీసుకోవడం అనే ఆలోచన తప్ప. దేశానికి ఒక కంపెనీ తెచ్చి, ఒక పేద పరిశ్రమ తెచ్చి, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఓ ప్రాజెక్ట్ కట్టి 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది లేదు. రెడ్డి గారు, ప్రధానమైన ఆరోపణ బీజేపీ మీద మీరు గత కొంతకాలం నుంచి చేస్తుంది, కవితను అరెస్టు చేయడం లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, అది దాంట్లో కవిత అరెస్టు కాకపోవడమే ప్రధానమైన ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. సరే, బీజేపీ కొంత డైల్యూట్ కావడానికి ఇదే కారణం అనే రీతిలో కూడా విశ్లేషణ జరుగుతున్నాయి. నిన్న హైదరాబాద్కు వచ్చిన మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, లిక్కర్ కేసులో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎవరిని మేము వదిలిపెట్టబోము అని. నిన్న మొన్నటి దాకా బండి సంజయ్ చెప్పిండు పోయిండు, ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పిండు పోతాడు. మోదీ వేరు కదా, ప్రధానమంత్రి హోదాలో చెప్పారు ఆయన. చాలా చెప్పిండు అన్న, ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కింద వచ్చినప్పుడు కూడా కాళేశ్వరం అనేది ఏటీఎం అయింది టీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి అన్నాడు. ఏం చేసిందన్న, కాళేశ్వరం కుంగిపోయింది అన్నాడా, ఏం చేసిండు. దీని మీద మేము ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇవి, దీంతో పాటు విద్యుత్ ప్లాంట్లు, లిక్కర్ స్కామ్, ధరణి కుంభకోణం, భూముల ఆక్రమణలు, వీటన్నిటి మీద దాదాపు 12 ముఖ్యమైన సమస్యల మీద లేదా ముఖ్యమైన అవినీతి కార్యక్రమాల మీద నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షాకి, ఈడీకి, సిబిఐకి, దేశంలో ఉన్న అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలకు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారన్న. కనీసం ఎంక్వైరీ ఆదేశించలేదని ఇప్పటికి వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పే మాటలే మీకు తెలుసు కదా సీనన్న, టీఆర్ఎస్ అనేది ఇక్కడ ఉంటేనే వాళ్ళకి లాభం అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ కాపాడుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు, కేవలం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఏమైనా అవకాశం ఉందేమో, చీల్చడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందేమో అనే ఒక మాటలు నోట్తో మాట్లాడుతూ తప్ప ఏనాడన్నా ఆచరణాత్మకంగా ఒక్క చిన్న విచారణకు ఆదేశించారు సీనన్న. మనం చూద్దాం, అట్లనే మీరు కూడా తెలంగాణ రాష్ట్ర విభజన చట్టము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చింది. వాళ్ళు బీజేపీ నాయకులు ఏమో మాట్లాడారు అమలు చేస్తామని, ఈ బీజేపీ నాయకులను టీఆర్ఎస్ నాయకులు అడుగుతారు. మళ్ళీ అదే బీజేపీకి ఏ సందర్భం వచ్చినా టీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికల, సీఏబీఆర్, క్యాబ్ బిల్లా, ఎన్ఆర్సీ, మీరు చూడండి మీరు ఏం చేస్తారో, వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఆఖరికి ఒకవేళ వాళ్ళకి బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అనుకున్నప్పుడు పార్లమెంట్ లో ఉండి ప్రశ్నించారన్న, వీళ్ళు బయటకు వస్తారు వాకౌట్ చేసుకుంటారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి. అంటే ఇద్దరు మధ్యన అవిభాజ్య కవలల లెక్క ఇద్దరు కలిసి ఉన్నారు. అందుకనే బీజేపీ నాయకులు కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకత్వం బలోపేతం కావాలని కోరుకుంటలేరు, కోరుకోరు కూడా. బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వం కంటే వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ సమర్థంగా పనిచేస్తుండని బీజేపీని డైల్యూట్ చేసుకుంటూ కేసీఆర్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ నాయకులు చాలా సార్లు చెప్పిండ్రు. విక్రమ్ రెడ్డి గారు, లిక్కర్ స్కామ్ పైన మోదీ గారి ప్రకటన కొంత ఏమైనా ఆలస్యమైందేమో, మీకు జరగాల్సిన నష్టం బాగా జరిగినట్టుంది ఈ ఇష్యూలో, కొంత ముందే తేరుకొని ఉంటే పోయేదేమో, ఇప్పుడు ప్రస్తావిస్తే ఉపయోగం ఉంటుందంటారా? సార్, ఇప్పుడు ఏజెన్సీలకు సంబంధించినటువంటి విషయం లోపల వాటి పని వాటి చేసుకుంటా పోతా ఉన్నాయి. డెఫినెట్ గా దాంట్లో లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రోజైనా కూడా రాజకీయ దృష్టితో కాకుండా తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, తప్పు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా శిక్షింపబడతారు. దానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి, వాటి ఎంక్వైరీ అది చేస్తూ ఉన్నారు. ఇందాక సోదరుడు చెప్పినట్టు మహిళా బిల్లు విషయంలో చెప్పడం జరిగింది. మహిళా బిల్లుకు సంబంధించి గత అనేక సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఈరోజు ఒక ఆచరణ రూపంలో పార్లమెంట్ లోపల ఆ బిల్లును పెట్టారు. ఆ బిల్లు పెడితే కూడా దాన్ని మీరు వ్యతిరేకిస్తే ఏ రకంగా సమన్ చేస్తామో మీరు, ఓబీసీలకు అవకాశం ఇవ్వలేదు అనేది ఒకటి ఏదో ఉంది కదా, వాళ్ళు గొడవ పడుతున్నారు. ఫస్ట్ అసలు ఆ బిల్లుకే ఒక రూపం అనేటువంటిది తీసుకొచ్చినటువంటిది అందరు కూడా హర్షించినటువంటి విషయమా కాదా?
దాన్ని తర్వాత దాంట్లో జరిగేటువంటి ఒకసారి బిల్లు ఏర్పడిన తర్వాత దాంట్లో ఏం మార్పులు జరగాల, ఏమిది కావాలి, ఓబీసీలు ఏం కావాలి, దాంట్లో బీసీలు ఏం కావాలి, ఎస్సీలు ఏం కావాలి అనేటువంటి దాని తర్వాత చర్చకు వస్తుంది. రెండవ అంశము ఒకటి, ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు, దానికి ఆ రోజు తీర్మానం చేసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటు వేయకపోయింది వచ్చుగాక, కానీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉండి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈడ బలం లేకున్నా కూడా ఉద్యమం లోపల డైరెక్ట్ గా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆపోజిషన్ లీడర్ గా సుష్మా స్వరాజ్, దివంగత నేత సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో మాట్లాడి ఒప్పించినటువంటి మాట వాస్తవమా కాదా, దాన్ని ఎవరైనా డినే చేయలేరనేటువంటి విషయం అందరికి కూడా తెలిసినటువంటిది. తెలంగాణ విషయంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు చెప్పాను, మేము అనేక రాష్ట్రాలను ఈ యొక్క ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ మిగతా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యమం లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది, తప్ప ఈ తెలంగాణ లాగా ఇబ్బంది పెట్టి అనేక మంది ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత అనేక మంది ఆత్మహత్యలకు దోహదపడ్డ తర్వాత తీసుకున్నటువంటి కాంటెక్స్ట్ లో మాట్లాడినటువంటి విషయం తప్ప వేరే ఇది. మరి ఇంకొక విషయం చెప్పాను, రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేయాలి, రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల లోపల రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఊరేగించి సన్మానం చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే దాన్ని ఏం చేసిందో సరే, ఒకటి ఓటు రెండు రాష్ట్రాలు అన్నప్పుడు రిసీవ్ చేసుకోవచ్చు, ఈ రోజు ముఖ్యమంత్రి అనేటువంటి విషయం లోపల డెఫినెట్ గా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆదరిస్తారు, ఆ పూర్తి విశ్వాసం మాకుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం లోపల ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. డెఫినెట్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదరిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం నాకుంది. రైట్, విక్రమ్ రెడ్డి గారు, ఈ కాళేశ్వరం గురించి బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పుడు తెలంగాణ పర్యటనకు వచ్చినా రకరకాల విమర్శలు ఆరోపణలు కేసీఆర్ ఫ్యామిలీ మీద చేస్తూ వచ్చారు, అవినీతి జరిగిందని, ఏటీఎం అని రకరకాలు చేశారు, కానీ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, చాలా భారీ ఆరోపణలు వస్తున్న సమయంలో మోదీ గారు ఎందుకు దాని మీద కనీస ప్రస్తావన చేయలేకపోయారు, కారణం ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదా? ఇటీవలనే జాతీయ స్థాయిలో బృందం వచ్చింది, వారు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు, దాని తర్వాత కూడా జరిగేటువంటి విషయాలు ఏదైతే ఉందో తప్పకుండా తప్పు చేసినటువంటి వ్యక్తులను దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ప్రధానమంత్రి మా ఇంకా సమావేశాలు ఏమి అయిపోలేదు, ఇంకా ప్రధానమంత్రి గారి సమావేశాలు ఇంకా చాలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతనే వారు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఇప్పటికిప్పుడు మాట్లాడేటువంటిది మాట్లాడలేనంత మాత్రాన దాన్ని సమర్థించినట్టు మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. అనేక ఇష్యూస్, అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్ ను ఇక్కడ వచ్చి అడ్రస్ చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం మీద ఒకవేళ ప్రేమ లేనట్టయితే ఈ రోజు చెప్తా ఉన్నా, మేము ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 9 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఖర్చు చేసినటువంటి విషయం వాస్తవమా కాదా? ఇంకోటి విక్రమ్ రెడ్డి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సిటీఎం అనేదో కామెంట్ చేస్తున్నట్టున్నారు, కానీ తెలంగాణ గ్రౌండ్ లో వాళ్ళిద్దరు బరి తీసుకొని కొట్లాడుకుంటున్నారు కదా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కత్తులు తీసుకుంటున్నారు, మాటల యుద్ధం జరుగుతుంది, ఫైట్ భీకరంగా ఉంది, మీరేమో సిటీఎం బీటీఎం అని చెప్తే నమ్ముతారా జనాలు? సార్, గతంలో జరిగినటువంటి రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని, రెండు సార్లు అసెంబ్లీకి సంబంధించినటువంటి రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మీరు జంపింగ్లకి ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏం పంపించలేదు కదా, మీరు పోయి బీఆర్ఎస్ లో చేరండి అని. లేదండి, ఇప్పుడు గతంలో ఫస్ట్ జరిగినటువంటి ఎన్నికల మొదటి అసెంబ్లీ కానీ రెండోసారి జరిగినటువంటి విషయం, ఆ రెండింటి విషయం లోపల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఆ వ్యవహరించినటువంటి తీరును ఆ కాంటెస్ట్ లో చెప్పినటువంటి సందర్భం అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియదు. ఏంటి ఎట్లా చూస్తారు సిటీము బీటీము ఏటీము రకరకాల టీంలన్నీ వచ్చేస్తున్నాయి, రకరకాల విమర్శలు? తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఎవరో మాట్లాడుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో 9 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కానీ బీజేపీ పాలన కానీ కాంగ్రెస్ మాత్రమే తెలంగాణకు ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు చాలా స్పష్టంగా ఉన్న తర్వాత
చిన్న చిన్న అంశాలను నిజంగా కూడా సీన్ అని ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి గ్రౌండ్ లో పోయి చూడండి, క్రిస్టల్ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితులలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి మాత్రమే పనిచేస్తుంది. మీకు తెలుసు, మీరు ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థులను చూడండి, కాంగ్రెస్ కు వేయగలిగిన అవకాశాలు ఉన్న అభ్యర్థులకు టికెట్ ఇచ్చి వాళ్ళు గెలిచే అభ్యర్థులు కాదు. టీఆర్ఎస్ లో ఓడిపోయే దగ్గర ఓడిపోతారని చాలా క్లియర్ గా అర్థమైన తర్వాత ఇంకా ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకు నష్టం కలిగించగలమా, సామాజిక వర్గం గాని ఆర్థిక కోణం గాని లేకపోతే ఇంకొక విధానం గాని ఏ మార్గంలోనైనా కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు ఎక్కడైనా చూసగలమా అనే ప్రయత్నం మీదనే వాళ్ళు పనిచేసుకుంటారు. పోతుంది ఈ పరిస్థితులలో ఈ ప్రజలు ఎవరు బీజేపీ ప్రచారం చేసినా లేకపోతే టీఆర్ఎస్ ఏ ప్రచారం చేసినా మీరు చూడండి వాళ్ళు చెప్పే మా కేసీఆర్ కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ అభివృద్ధి చేసినాము అని చెప్తలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా పదేళ్ళు వాళ్ళు అధికారానికి కేంద్రంలో రాష్ట్రంలో దూరంగా ఉన్నా కేసీఆర్ ఇంకా కాంగ్రెస్ మీద దాడి చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంది సినాడ? నిన్న మొన్నటి దాకా వాళ్ళు బీజేపీని మాత్రమే టార్గెట్ చేసుకుని కొట్లాడారు. ఈ రోజేమో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద కేంద్రీకరించి పనిచేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానం అర్థమవుతుంది. అట్లనే పదేళ్ల పాటు నిజంగానే ఇప్పుడు మహబూబ్ నగర్ లో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అసమర్థతనం కదా. ఈరోజు కూడా మొన్నటికి మొన్న ఇబ్రాహీంపట్నంలో హైదరాబాద్ పక్కనే ఉంటుందన్న ఇబ్రాహీంపట్నం అక్కడ కూడా కుటుంబ నియంత్రణ మామూలు సాధారణమైన వేసెక్టమీ ఆపరేషన్లు చేసుకుంటే కూడా ముగ్గురు నలుగురు మహిళలు చనిపోయింది మనం చూస్తాం. ఇంత దారుణమైన అది అసమర్థత కదా. వరంగల్లో ఎలుకలు తిని ఎలుకల గురికి శిశువు చనిపోయింది చిన్న బాలుడు, అది టీఆర్ఎస్ అసమర్థత కాదా? గాంధీలో కుక్కలు ఎత్తుకుపోయినాయి అన్న చిన్నపిల్లగాన్ని, ఇది వాళ్ళ అసమర్థత కాదా? ఇవన్నీ ఏం మాట్లాడకుండా మేము తెలంగాణకు విద్యారంగంలో కేజీ టు పీజీ ఉద్యోగను మేము చెప్పినాం అమలు చేసామని చెప్పలేదు. వాళ్ళు చెప్పకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏం సీనంట ఎంతో మాట్లాడుతున్నారు. అయితే వైద్య రంగంలో ఇంత ఇంత చేతగాంతనం ఉంటే విద్యారంగంలో చూసినాం మనం. దీంతో పాటు దళితులకు ముఖ్యమంత్రి విషయం, దళిత ముఖ్యమంత్రికి మేము చెప్పినాం చేయలేదు, మా చేతగాలి మా వీలై మా అసమర్థలం అని చెప్పలేదు. దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో వాళ్ళు చెప్పుకుంటలేదు. అట్లనే వాళ్ళు అమలు చేసిన కార్యక్రమాలు మేము చేసినాం గొప్పదని మరి ఎందుకు మాట్లాడతారు? కాళేశ్వరం ఏదో మూలకు ఇప్పుడు శివకుమార్ గారు వచ్చా ఇప్పుడు 5 గంటల కరెంట్ మేము నాణ్యమైనది ఇస్తుందామని ఆ రాష్ట్రంలో అది లేదు. కర్ణాటకలో 5 హామీలలో ఇచ్చిన హామీలు 5 అమలు చేస్తున్నారు. అక్కడ అంతకుముందు ఉన్న బీజేపీ ప్రభుత్వం 5 ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఒక అదనంగా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయలే వాళ్ళకు గ్రిడ్ తో వాళ్ళు అనుసంధానం కాలేదు. దానివల్ల కొంత కర్ణాటకలో ప్రాబ్లం ఉంది. ఆ దాని విషయంలో అంతకంట ముందు ఉన్న ప్రాబ్లం దాటి 5 గంటలు పవర్ ఇస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అది వినపడ్డది. కానీ ఇక్కడ మేడిగడ్డ కుంగిపోయిన విషయం ఆయన కనపడతలేదా? దాని గురించి ఎందుకు మాట్లాడతాడు కేసీఆర్? మేడిగడ్డ గురించి ఆయన ఎందుకు ఊసుగుడితలేడు? ఏమన్నా అంటే కాళేశ్వరం అని చెప్పుకో నిన్నమన్నాడు. మరి ఇప్పుడు 15 రోజులు కాళేశ్వరం ప్రస్తావన కూడా ఇస్తలేడు, ఎందుకు అర్థమైందా? ఇవన్నీ వాళ్ళు అర్థమైంది గారు మోదీ గారు ప్రస్తావించకపోవడానికి ఒక మాట ఏమన్నా చెప్తారా? మేడిగడ్డకు సంబంధించి ఒకటే మాటలో సమయం లేదు చెప్తాం. వాళ్ళు కాళేశ్వరం అనేది నిట్ట నిలువున కూలిపోతుంది అని వాళ్ళకు ముందే తెలుసు, అయినా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నిన్ననే కదా అన్న 10 రోజుల కింద అది మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయి. మరి ప్రధానమంత్రి స్థాయిలో దేశ రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము కుంగిపోయింది, టీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకుంటున్నామని ఎందుకు తీసుకుంటలేరన్న వాళ్ళు? కేంద్రంలో వాళ్ళు బాధ్యత లేదా వాళ్ళకి? ప్రజల సొమ్ము మీద బీజేపీకి బాధ్యత లేదా? పూర్తిగా టీఆర్ఎస్ ని కాపాడడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికి వాళ్ళు కంకణం కట్టుకుని కూర్చున్నారన్న టీఆర్ఎస్ నష్టమే పని. రైట్ హైదరెడ్డి గారు, రైట్ విక్రమ్ రెడ్డి గారు, చూద్దాం. మోదీ చాలా స్పష్టంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎంతవరకు పెరగబోతుంది? బీసీకి సామాజిక వర్గాలు ఏమన్నా బీజేపీ వైపు టర్న్ అవుతాయా? దానికి కౌంటర్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం మాట్లాడబోతుంది, ఏం జరగబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్, బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.